One is statement. Okay. Number two, interrogative sentences. Number three, imperative sentences. And number four, exclamatory sentences. Okay. So what is statement? What is interrogative? And what is imperative? What is exclamatory? We have to discuss about that. Okay. So then the first heading is statement. It gives the statement of the sentence. Okay. So in the end, our statement, and it will start and ends with single line. Okay? So single sentence, we finish it, and it will end with full stop. Okay. Those are called statements. అదే ఒక లైన్తో స్టార్ట్ అవుతుంది, ఒక లైన్తో స్టార్ట్ అయ్యి ఎండ్ అయిపోతుంది. అట్ ది సేమ్ టైమ్ దే ఆర్ నో పాజెస్. మనం కామా కానీ సెమీ కాలం కాలం లాంటివి ఏమి యూజ్ చేయకుండా ఇట్ విల్ స్టార్ట్ అండ్ ఎండ్ విత్ ఎ సింగిల్ లైన్. ఓకే, సో ఫుల్ స్టాప్తో మనం దాన్ని ఎండ్ చేసేస్తాం. మిడిల్లో ఇంటర్వెల్లో మనకు ఎలాంటి పంక్చుయేషన్ మార్క్స్ కూడా మనం యూజ్ చేయము. ఓకే, దోస్ ఆర్ కాల్ స్టేట్మెంట్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఇస్ ఏ బ్యూటిఫుల్ సిటీ. ఓకే, సో ఇక్కడ మనం హైదరాబాద్ ఇస్ ఎ బ్యూటిఫుల్ సిటీ అన్నాము కదా, మనం ఫుల్ స్టాప్ లో ఎండ్ చేసేసాం. ఓకే, దేర్ ఆర్ నో ఇంటర్నల్ పంక్చుయేషన్ మార్క్స్. ఎక్కడ కూడా మనము పంక్చుయేషన్ మార్క్స్ మిడిల్లో యూజ్ చేయొద్దు. ఓకే, దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద స్టేట్మెంట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇంగ్లీష్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ లాంగ్వేజ్. ఓకే, దేర్ ఆర్ నో పాజెస్. ఎక్కడ మనం పాజ్ చేయలేదు, వి స్టార్ట్ అండ్ ఎండ్ విత్ ఏ సింగిల్ సెంటెన్స్. ఓకే, నెక్స్ట్, సచిన్ ఇస్ ఏ క్రికెట్ ప్లేయర్. ఓకే, సో దేర్ ఆర్ నో పాజెస్. మనం స్టార్ట్ అండ్ ఎండ్ ఒక పాయింట్ తో చేసేసాము. దోస్ ఆర్ కాల్డ్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ ఇంటరాగేటివ్స్. ఇంటరాగేషన్ అంటే వింటూ ఉంటాం కదా, పోలీస్ స్టేషన్ ఇంటరాగేషన్ అవుతుంది అని అంటూ ఉంటాం, విచ్ మీన్స్ టు ఆస్క్ ద క్వశ్చన్స్, దట్ ఈస్ కాల్డ్ ఇంటరాగేషన్. ఓకే, సో ఇక ఇంటరాగేటివ్స్ లో చూడండి, సో చూడండి, ఆస్క్ ద క్వశ్చన్స్, టు ఆస్క్ ద క్వశ్చన్స్ ఈస్ కాల్డ్ ఇంటరాగేటివ్. క్వశ్చన్స్ అడగడమే ఇంటరాగేషన్. ఇంటరాగేషన్ అయిపోయింది, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఫైల్ అయింది, ఇంటరాగేషన్ అవుతుంది అని అంటాం కదా. అంటే టు ఆస్క్ మెనీ క్వశ్చన్స్, దట్ ఈస్ కాల్డ్ ఇంటరాగేటివ్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఎగ్జాంపుల్ నెంబర్ వన్, యు ఆల్రెడీ నో వాట్ ఈస్ యువర్ నేమ్. క్వశ్చన్స్ తెలుసు కదా మీకు, వాట్ ఈస్ యువర్ నేమ్. ఓకే, హౌ యు, హౌ ఆర్ యు. ఓకే, నెక్స్ట్, హౌ ఓల్డ్ ఆర్ యు, హౌ ఓల్డ్ ఆర్ యు. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. ఓకే, సో ఫస్ట్ వాట్ ఈస్ యువర్ నేమ్ అన్నా, అంటే డబ్ల్యూస్ తో స్టార్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, ఎనీ క్వశ్చన్ యూ కెన్ టేక్. ఓకే, హెల్ప్ తో స్టార్ట్ అయ్యే క్వశ్చన్ కావచ్చు, లేదా డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ కావచ్చు. ఓకే, సో ఎనీ క్వశ్చన్, దట్ ఈస్ కాల్డ్ ఇంటరాగేటివ్స్. నెక్స్ట్ ఇంపరేటివ్స్. ఇంపరేటివ్స్, ఓకే, సో ఇంపరేటివ్స్ లో దీనిలో అగైన్ త్రీ టైప్స్ ఉంటాయి. ఇంపరేటివ్ లో మనకి త్రీ టైప్స్ ఉంటాయి. ఈ త్రీ టైప్స్ లో ఫస్ట్ ఏంటి అంటే ఆర్డర్, ఆర్డర్ ఆర్ కమాండ్ యూ కెన్ కాల్. ఓకే, నెక్స్ట్ రిక్వెస్ట్ అండ్ విష్. ఓకే, ఇంపరేటివ్ లో త్రీ టైప్స్ ఉంటాయి. వన్ ఈస్ ఆర్డర్, రిక్వెస్ట్ అండ్ విష్. ఓకే, ఈ త్రీ టైప్స్ కూడా మనం చూద్దాము. సో ఇది ఎగ్జాంపుల్. ఓకే, సో ఇప్పుడు ఇంపరేటివ్ లో త్రీ టైప్స్ అని చెప్పుకున్నాం కదా, వన్ ఈస్ ఆర్డర్ అండ్ కమాండ్, నెక్స్ట్ రిక్వెస్ట్ అండ్ విష్. ఓకే, సో ఫస్ట్ చూద్దాము ఆర్డర్ లో ఎగ్జాంపుల్స్ ఏంటో చూద్దాము. Order. You can say order or command. Okay. So, మీకు ఆల్రెడీ తెలుసు ఆర్డర్ అంటే యువర్ సుపీరియర్స్ విల్ డూ దట్. ఓకే, మనకు సుపీరియర్ అంటే వాళ్ళు మనకు ఆర్డర్ ఇస్తుంటారు. మనకన్నా చిన్న వాళ్ళు మనకు ఆర్డర్స్ మనం వింటుంటామా, వినో వాళ్ళు చెప్పింది అసలు మనకు.
అదే మనం పెద్దవాళ్ళు ఆర్డర్ చేస్తే కంపల్సరీగా మనం అది చేస్తాము. ఎవరైతే మన సూపీరియర్స్ చేసేదో దాన్ని ఆర్డర్ అని అంటాము. ఓకే, సో ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. Get out of the class. Okay, next. We stand up. ఇలా మన సూపీరియర్స్ చేసే కమాండ్స్ ని మనం ఫాలో అప్ చేస్తుంటాము. దీస్ ఆర్ కాల్డ్ కమాండ్ అండ్ రిక్వెస్ట్. నెక్స్ట్ సబ్ పాయింట్ రిక్వెస్ట్. రిక్వెస్ట్ అంటే ఏంటి? ప్లీజ్. ఓకే, మన ఫ్రెండ్స్ మన మాట వెళ్ళేదనుకో, అప్పుడు ఏమంటా, అబ్బా ప్లీజ్ నాకు ఇక్కడికి రావా, ప్లీజ్ నాకు పెళ్లి ఇవ్వ, ప్లీజ్ నాకు బుక్ ఇవ్వని అంటాం కదా. సో అది మనం ప్లీజింగ్ చేస్తూ చేసేదాన్ని ఏమంట రిక్వెస్ట్ అని అంట. ప్లీజింగ్ తో చేస్తాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ వన్, ప్లీజ్ గివ్ యువర్ బుక్. గివ్ మీ యువర్ బుక్. సో అక్కడ అడగాలి, ప్లీజ్ కమ్ విత్ మీ. ఓకే, నెక్స్ట్ ప్లీజ్ షో మీ యువర్ బుక్. షో మీ యువర్ ఎగ్జామ్. ఓకే, సో మరి వాళ్ళు ఎగ్జామ్ రాస్తున్నారు, మనకి డౌట్ ఉంది. సో అక్కడ మనం ప్లీజ్ చేయాలి కదా, ఆర్డర్ చేసుకోవాలి పెట్టారా? నో. ఓకే, సో రిక్వెస్ట్ చేస్తే వింటారు కాబట్టి ప్లీజ్ ఇంచి మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ విష్. యూ ఆల్రెడీ నో అబౌట్ విష్. విష్ మీన్స్ టు విష్ దెమ్ గుడ్ మార్నింగ్. ఫర్ ఎగ్జాంపుల్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ మ్యారేజ్ లైఫ్. దీస్ ఆర్ ద విష్. ఓకే, సో ఇప్పుడు వీ హ్యావ్ కంప్లీటెడ్ ద ఇంపరేటివ్ సెంటెన్స్. సో మనకి టైప్స్ ఆఫ్ సెంటెన్స్ లో 4 టైప్స్ ఉంటాయి. 1 ఈ స్టేట్మెంట్, ఇంటరాగేటివ్, ఇంపరేటివ్ అండ్ ఓకే. సో ఇన్ ద స్టేట్మెంట్ వీ హ్యావ్ స్టార్ట్ అండ్ ఎండ్ సింగిల్ లైన్. ఇట్ విల్ ఎండ్ విత్ అ ఫుల్ స్టాప్. దోస్ ఆర్ కాల్డ్ స్టేట్మెంట్స్. ఓకే, నెక్స్ట్ ఇంటరాగేటివ్. టు ఆస్క్ ద క్వశ్చన్స్ ఈస్ కాల్డ్ ఇంటరాగేషన్. ఓకే, సో టు ఆస్క్ మెనీ క్వశ్చన్స్ ఈస్ కాల్డ్ ఇంటరాగేషన్. దట్ ఈస్ నథింగ్ బట్ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ ఇంపరేటివ్. ఇన్ ద ఇంపరేటివ్ వీ హ్యావ్ 3 టైప్స్. ఓకే, 1 ఈస్ కమాండ్. ఓకే, కమాండ్ ఆర్ రిక్వెస్ట్. నెంబర్ 2 ఈస్ ఓకే కమాండ్ ఆర్ నెంబర్ 1 అండ్ నెంబర్ 2 ఈస్ రిక్వెస్ట్ అండ్ నెంబర్ 3 విష్. సో యూ ఆల్ నో అబౌట్ ద కమాండ్ ఆర్ ఆర్డర్. ఓకే, ఆ సూపీరియర్స్ విల్ డూ దట్. మన సూపీరియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మనం చేసేదాన్ని ఏమంటాము, దాన్ని కమాండ్ అని అంటాము, లేకపోతే ఆర్డర్ అని అంటాము. ఓకే, నెక్స్ట్ రిక్వెస్ట్. ఎవరైనా ప్లీజింగ్ చేస్తూ, ప్లీజింగ్ తో కనిపిస్తే కుడ్ యూ, ఓకే కుడ్ యూ ఆర్ ప్లీజ్ తో స్టార్ట్ ప్రతి కనుక వర్డ్ కనిపిస్తే, సెంటెన్స్ కనిపిస్తే అది ఖచ్చితంగా మనకి ఇంపరేటివ్ సెంటెన్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ విష్. టు మేక్ ఏ విష్. హ్యాపీ దసరా, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ ఉగాది, హ్యాపీ బర్త్డే, ఓకే హ్యాపీ మ్యారీడ్ లైఫ్, గెట్ వెల్ సూన్, దీస్ ఆర్ ఆల్ ద విషెస్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ సెంటెన్స్ ఎక్స్ప్లనేటరీ. ఓకే, ఎక్స్ప్లనేటరీ సెంటెన్స్. నెక్స్ట్ లాస్ట్ వన్ ఎక్స్క్లమేటరీ. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. సో ఇట్స్ ఇస్ సడన్ ఆర్ స్ట్రాంగ్. సడన్ ఆర్ స్ట్రాంగ్ ఫీలింగ్. ఎగ్జాంపుల్ ఓప్స్, ఓ మై గాడ్, అమేజింగ్, కిలింగ్, కంగ్రాచ్యులేషన్స్. అలాస్, దీస్ ఆర్ ఆల్ ద ఎక్స్ప్రెషన్స్. ఓకే, సో కంగ్రాచ్యులేషన్స్, కంగ్రాచ్యులేషన్స్. లాస్ట్ లో వీ హ్యావ్ టు పుట్ ద ఎక్స్క్లమేటరీ మార్క్, రైట్? ఓకే, నెక్స్ట్ అలాస్.
exclamatory mark. Those are called exclamation sentences. Yeah. These are the types of sentences. Okay. Next, we'll give you the stretches of the sentences. Okay. In the verb pattern. Thank you, guys.